దశాబ్దాల కృషి కారణంగా భారత్కు చీతాలు తిరిగొచ్చాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలను ఆయన మధ్యప్రదేశ్లోని కుడో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. చీతాలను తీసుకురావడానికి మన శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారన్న మోదీ వాటిని పెంచడానికి అనువైన వాతావరణం కల్పించాలని కోరారు. అరుదైన వన్యప్రాణులనే చీతాలు సుదీర్ఘకాలం తర్వాత భారత్లో సంచరిస్తున్నాయి. దాదాపు 74 ఏళ్ల తర్వాత దేశంలోకి మళ్లీ ఆఫ్రికన్ చీతాలు ప్రవేశించాయి. మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్క్లో ఈ చీతాలను తన జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వదిలిపెట్టారు. అనంతరం వాటిని స్వయంగా ఫోటోలు తీశారు. దశాబ్దాల నిర్మాణాత్మక కృషి వల్ల ఆఫ్రికన్ చీతాలు భారత్కు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన నమీబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. చీతాలు మనకు అతిథులు అని పేర్కొన్న మోదీ అవి స్వేచ్ఛగా తిరిగేందుకు కొన్ని నెలల సమయం ఇవ్వాలని కోరారు. ఆజాదిక అమృత్ మహోత్సవ్ వేళ చీతాలు తిరిగి రావడం దేశానికి కొత్త ఉత్సాహమని పేర్కొన్నారు. చీతాల రాకతో జీవ వైవిధ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. आज भारत की धरती पर चीता लौट आए हैं. इसके पीछे हमारी वर्षों की मेहनत है. एक विस्तृत चीता एक्शन प्लान तैयार किया गया. हमारे वैज्ञानिकों ने लंबी रिसर्च की. साउथ अफ्रीकन और नामीबियाई एक्सपर्ट के साथ मिलकर काम किया. हमारी टीम्स वहां गई, वहां के एक्सपर्ट भी भारत आए. पूरे देश में चीतों के लिए सबसे उपयुक्त क्षेत्र के लिए वैज्ञानिक सर्वे किए गए और तब कुनो नेशनल पार्क को इफ्सुर्ख शुरुआत के लिए चुना गया. ये बात सही है कि जब प्रकृति और पर्यावरण का संरक्षण होता है तो हमारा भविष्य भी सुरक्षित होता है. कुनो नेशनल पार्क में जब चीता फिर से दौड़ेंगे तो यहाँ का ग्रासलैंड इकोसिस्टम फिर से रिस्टोर होगा. बायोडायवर्सिटी और बढ़ेगी. आने वाले दिनों में यहाँ इको टूरिज्म भी बढ़ेगा. यहाँ विकास की नई संभावनाएं जन्म लेगी. रोजगार के अवसर बढ़ेंगे. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా 4 నుంచి 6 ఏళ్ల వయసున్న 5 ఆడ 3 మగ చీతాలను నమీబియా నుంచి ప్రత్యేక బోయింగ్ విమానంలో తీసుకొచ్చారు. చీతాల రాకకు గుర్తుగా విమానం ముందు భాగాన్ని చీతాల చిత్రాలతో తీర్చిదిద్దారు. మొదట చీతాలను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్న భారత వైమానిక దళ స్థావరానికి తీసుకువచ్చి అక్కడి నుంచి 2 ప్రత్యేక హెలికాప్టర్లలో షియోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించారు. ఈ చీతాల ఆలనా పాలన చూసేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కునో జాతీయ పార్క్లో చీతాలను 30 రోజుల పాటు క్వారంటైన్ ఎన్క్లోజర్లలో ఉంచనున్నారు. ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల సామర్థ్యం ఆధారంగా భారత్కు 8 చీతాలను తీసుకొచ్చారు. అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్, ప్రస్తుత ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలు చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే చీతాలను అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే చీతాల జాతిని ప్రయోగాత్మకంగా తిరిగి దేశంలో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు చీతాకు 2020 జనవరిలో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. భారతీయ వన్యప్రాణి సంరక్షకులు తొలిసారిగా 2009లో భారత్కు చీతాలను రప్పించే ప్రతిపాదనను చీతా సంరక్షణ నిధికి చెందిన ప్రతినిధుల ముందు ఉంచారు. ఆ తర్వాత భారత్ ఆహ్వానం మేరకు ఆ సంస్థ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ మార్క్ భారత్ను సందర్శించారు. గత 12 ఏళ్లలో అనేక సార్లు భారత్ వచ్చిన ఆయన చీతాలను ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ప్రాంతాలు, ముసాయిదా ప్రణాళికలను పరిశీలించారు. తర్వాత చీతాల సంరక్షణ అంశంపై 2022 జూలై 20న భారత్, నమీబియా మధ్య ఒప్పందం కుదిరింది. మొదట వీటిని ఇరాన్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరగ్గా ఆ దేశం వాటిని ఇచ్చేందుకు నిరాకరించింది. అనేక సంప్రదింపుల తర్వాత నమీబియా అంగీకరించింది. భారత్లో చిరుతలను పెంచడానికి నమీబియా సహా ఇతర ఆఫ్రికా దేశాలతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 91 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.